తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రామ్ చరణ్. ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటునాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్ అమెరికా నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఢిల్లీలో అభిమానులు రామ్ చరణ్ తో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లోకల్ నుంచి గ్లోబల్ హీరోలుగా ఎదిగారు. ఇక RRR సినిమాలో నాటునాటు పాటకు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎంతో లయబద్ధంగా చేసిన డాన్స్ మూమెంట్స్ కు ఫిదా కాని అభిమానులు లేరు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక రాజమౌళి కీరవాణి నిన్న తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో జరిగే ఇండియా టుడే కాంక్లేవ్ కోసం హస్తినాలో ల్యాండ్ అయ్యాడు సతీ సమేతంగా. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరు రామ్ చరణ్ లు కేంద్ర హోంమంత్రిని షాల్వాతో సత్కరించారు. అనంతరం అమిత్ షా RRR సినిమాలో నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ రామ్ చరణ్ ను సత్కరించారు. గతంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ఎన్టీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేంద్ర హోంమంత్రి రామ్ చరణ్ RRR పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా భారత ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ భేటీలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం. అంతేకాదు, అమిత్ షా చిరంజీవి రామ్ చరణ్ మధ్య ఏపీ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. RRR దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ RRR దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా March 25, 2022 విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డులను సైతం గెలుచుకుంది. RRR సినిమా భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను రివార్డులను దక్కించుకుంది. తాజాగా ఆస్కార్ అవార్డు గెలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక పిలుపు అందింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రిని కలిసిన రామ్ చరణ్ ప్రధానిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.